नमस्ते वेलकम टू एप्पल किचन अम्मवारु गायत्री देवी रूप में दर्शन कोब्बरन्नम चेसुकुंटुन्नानु कोब्बरीकाय बिय्यम मेन इंग्रीडियंट्स बिय्यम अयिते पोडि पोडिगा अन्नम चेसुकोवाली इलागे स्टव् वेलिगिंचुकोनी ओक पेनम पेट्टुकोनी सरिपड़ा आयिल वेसुकोनी ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మినపప్పు 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఇది చిటపటనేటప్పటికి 2 టీ స్పూన్ల అల్లం కూడా వేసుకొని అల్లం పచ్చివాసన వేవరికి వేపుకోవాలి కొబ్బరిని అయితే ఇలా తురుముకోవాలి తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి నేనైతే 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కారం ఇష్టపడే వాళ్ళు ఈ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు కొబ్బరిని కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత అన్నాన్ని వేసేసుకోవాలి అన్నం అయితే పొడి పొడిగా వేసుకోవాలి పొడి పొడిగా ఉండే రైసిన్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగవని కూడా వేసుకుంటే మంచి అరోమాగా ఉంటుంది రైస్ అనేది తినేటప్పుడు బాగా ఇలానే ఒక 5 నిమిషాల పాటు రైస్ ని వేపుకోవాలి రైస్ అయితే చల్లారిన తర్వాతే మనం వేపుకోవాలి అదే మీరు వేడిగా వేసేస్తే ముద్దగా అయిపోతుంది చివరిగా కొద్దిగా పుదీనా ఆకుల్ని కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అన్నాన్ని సర్వ్ చేసుకోవటమే ఇలా అమ్మవారికి నేను కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా చేసుకున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ Thank you.